వెల్కమ్ టు హలో టీవీ. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాదాపు 10 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చారు ప్రముఖ నటి తాబు. తెలుగులో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి ఆ తర్వాత బాలీవుడ్కు వెళ్ళిపోయారు. ఇప్పుడు అలా వైకుంఠపురంలో సినిమాతో మళ్ళీ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఈరోజు 48వ బర్త్డే. ఈ సందర్భంగా సినిమా టీం ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. అందమైన కళ్ళు, చక్కని చిరునవ్వుతో ఫస్ట్ లుక్లో తాబు చాలా గార్జియస్గా కనిపిస్తున్నారు. ఇప్పటికీ ఆమె అందం ఇసుమంతైనా తగ్గలేదు. అలా వైకుంఠపురంలో సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాల్లో నటీమణుల పాత్రకు వెయిట్ ఉంటుంది. మరి ఈ సినిమాలో తాబు పాత్ర ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం ఇది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సామజవర్గమన్న, రాములో రాముల పాటలకు విపరీతమైన స్పందన వస్తోంది. సౌత్ ఇండియాలోనే మోస్ట్ లైక్డ్ సాంగ్స్గా రికార్డ్ క్రియేట్ చేశాయి. తమన్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రముఖ నటుడు సుశాంత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో పోషిస్తున్నారు. సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. సో చూసారు కదా, ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కింద కమెంట్లో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.